ఇదే ఆలయం. వెల్కమ్ టు ప్రమోద వ్లాగ్స్. నేను మీ మోహన్ రావు దౌళేశ్వరపు. ఈరోజు నేను విజయనగరం కొత్తపేటలో గల శ్రీ 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 పోలేరమ్మ అమ్మవారి ఆలయంలో ఉన్నాను. ఈ ఆలయంలో ఈరోజు ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా ఘటాలతో ఊరేగింపు వచ్చి అమ్మవారికి అభిషేకం జరుగుతుంది. అనంతరం అలంకారం జరుగుతుంది అమ్మవారికి. ఆ విశేషాలని మనం ఈ వీడియోలో చూద్దాం. మళ్ళీ ఆలయానికి ధర్మకర్త అయిన బ్రహ్మశ్రీ పట్నాల యోగేశ్వర బ్రహ్మాజీ గారు మనతో పాటు ఉన్నారు. వారి ఆలయ విశేషాల గురించి, ఈరోజు జరిగే పండుగ గురించి మాట్లాడతారు. సరే, ఆయన మాట్లాడడం విందాం. శ్రీ శ్రీ జగద్గురు విరాడపోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వాములు గారి బ్రహ్మం గారి మఠం ఆలయానికి సంబంధించినటువంటి జాగాలో కోలేరమ్మ అమ్మవారిని నిర్మించి, గుడిని నిర్మించాలని టీచ్ చేసి పట్నాల లింగమూర్తి గారు ఈ యొక్క ఆలయం కట్టాలని అనుకుని శిలను శిలా విగ్రహాన్ని తీసుకొచ్చి పెట్టారు. దాని కాలక్రమేణా వాళ్ళు చనిపోవడం వల్ల ఏ రకంగా జరగలేదు. ఇవి శిలా విగ్రహాన్ని తొలిగొండ సత్యనారాయణ గారు వాళ్ళ దంపతులు గుర్తించి కోలేరమ్మకి ప్రతి సంవత్సరం కార్యక్రమం ఈ నెలలో చేయడం జరుగుతుంది. దీనికి ఈ జాగాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా దాతలు విరాళాలు ఇచ్చి 4000 మందికి భోజన అన్న సంతర్పణ పండగ గ్రాండ్గా చేయడానికి అందరూ నిర్ణయించారు. ఈ విధంగా ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఘటాలతో ఊరేగింపు జరిపి అమ్మవారికి ఇప్పుడు అభిషేకం చేస్తారు. ఆ అభిషేక కార్యక్రమాన్ని మనం ఇప్పుడు చూడొచ్చు. ఘటాలన్నీ తీసుకెళ్ళి వెనకాల అమ్మవారి వేప చెట్టు ఉంది. ఆ వేప చెట్టు దగ్గర ఘటాలన్నీ పెట్టారు. ఇప్పుడు అమ్మవారికి ఆ ఘటంలో జలాలతో అమ్మవారికి అభిషేకం చేస్తారు. ఆ విశేషాలు మనం ఇప్పుడు చూడొచ్చు. ఘటాలన్నీ తీసుకెళ్ళి వెనకాల అమ్మవారి వేప చెట్టు ఉంది. ఆ వేప చెట్టు దగ్గర ఘటాలన్నీ పెట్టారు. ఎవరు పట్టుకోవాలి? మీ మూడే కదా ఘటాలు. చూడు ఘటాలతో ఊరేగింపు జరిపి అమ్మవారికి ఇప్పుడు అభిషేకం చేస్తారు. ఆ అభిషేక కార్యక్రమాన్ని మనం ఇప్పుడు చూడొచ్చు. అప్పుడు నీ ఒక మూడు మాలైపోయా
పక్కన ఆగాలని లేదు శాంతి వేసామా శాంతి శ్రీలోకం కుటుంబం సర్వలక్ష్మీ మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతి భోలే రమణీ మాలాభిషేకం సమర్పయామి. అలంకారం చేస్తారా?
వెళ్ళి బాబు చెప్తే కదా మనం ఏం చేయాలి అందరూ